మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, డైరెక్ట్ పాయింట్ రండి. రజనీ మేడం తో మాట్లాడాలి. మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నాకు లే మ్యాన్ నాకు ఆలోచన ఐడియా, అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పగలుగుతారు. చెప్పండి. ఇప్పుడు ఆయన వేసిన ఏదైతే ఆత్మరక్షణార్థం ఏదో పెంచమని, ఆయన సెక్యూరిటీ పెంచమని అడుగుతున్నారో, ఈ ఇష్యూని ఆయన మీద ఎర్లియర్ సిబిఐలో ఉన్న కేసులకి లింక్ చేసి దాన్ని ఏమైనా ఫర్దర్ దాన్ని అసెస్ చేసి ఆయనకి ఏమైనా ఒక డెసిషన్, ఎగనెస్ట్ హిమ్ ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా యాజ్ ఎ అడ్వకేట్? సిబిఐ కేసుల్లో చాలా వాటిల్లో ఛార్జ్ షీట్లు అయిపోయినాయి. చాలా వాటిలో 16 నెలలు జైల్లో ఉన్నాడంటే ఆల్మోస్ట్ కొన్ని వేల కోట్లు స్కామ్లో ఆయన ముద్దాయిగానే ఉన్నట్టే. సో వీటన్నిటికంటే మించి ఎవరి నుంచి రక్షణ కోరుకుంటున్నాడు? ప్రజల నుంచా, సిబిఐ నుంచా? విశ్వభారతి హాస్పిటల్ గేట్ బయట లోపలికి రాని ఒక్కండ గస్తీ కాసినటువంటి ఆంధ్ర పోలీసుల నిర్వాహకం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కూడా సిబిఐ వాళ్ళని దగ్గర రానికన్నా రాష్ట్ర పోలీసులు పెట్టుకుంటాడా, లేకపోతే 600 మంది స్పెషల్ బౌన్సర్లు పెట్టుకుంటాడా? సిబిఐని ఆపగల శక్తి ఎవరికన్నా ఉంటుందా? సో పెద్ద పెద్ద స్వామీజీలనే లోపలికి రానివ్వకపోతే పైనుంచి ఫ్లైట్లో తీసుకుని వచ్చి, అది హెలికాప్టర్లో తీసుకుని వచ్చి పైకెత్తుకుపోయిన దృశ్యం మనందరికీ తెలుసు. సో అటువంటి విషయాల్లో సిబిఐని అడ్డగించే శక్తి ఆయనకి లేదు సార్. కానీ ఆయన ఒక మాట అడుగుతున్నాడు, 600 మంది పోలీసులు అంటున్నాడు నా మీద దాడి చేయబోతుంటున్నారు అంటున్నారు, కూటమే దాడి చేసిద్ది అంటున్నారు. ఇంకా ఆయన ఎల్లకాలం బయటే ఉంచితే రేపు ఏదైనా దాడి జరిగితే అది ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద వేస్తారు సార్. సిబిఐ కేసులు తిరగదోడి 600 కాదు 6000 మంది పోలీసులు ఉండే సిబిఐ చెరసాల్లో పెట్టండి సార్ అని మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని. మీరు కృష్ణార్జులు అయితే కురుక్షేత్రం చేయాలి సార్, భగవద్గీత మాకు చెప్పొద్దు అని అడుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా అడిగేది ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించడానికి కాదు సార్. ఆయన సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాల్సి వచ్చినా, ఈడీ కేసులు అరెస్ట్ చేయాల్సి వచ్చినా గవర్నర్కి ఇంటిమేషన్ ఇచ్చి ఒక ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఒక ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయాల్సి వస్తే ఆయన కేవలం ఆయన సెక్యూరిటీ కోసమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఘటనలో చంద్రబాబు గారిని అరెస్ట్ కూడా మనం తప్పు పట్ల సార్, మీరు ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు అది కాదనట్లేదు. కానీ నేను ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి, మరి ఈయన ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదు సార్? గవర్నర్కి ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు? మీరు ఎందుకంటే అరెస్ట్ వారిని మాకెందుకు చూపించలేదని ప్రొసీజర్ అడుగుతున్నాం. ఆయనకి తెలిసే అదే ప్రొసీజర్ ప్రకారం ప్రతిపక్ష హోదా కోసం కోర్టు ప్రకారం వెళ్తున్నారు సార్. కానీ అది ఇవ్వకూడదు, సాధారణ ఎమ్మెల్యేలాగే ఆయన ట్రీట్ చేయాలి. ప్రజలు ఆ పర్సంటేజ్ ఇచ్చిందే, నువ్వు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి కూడా వీలు లేదంటూ చివాట్లు పెట్టి చీకొట్టారు. అయినా కానీ ఆయన ప్రతిపక్ష హోదా ఆయన ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. ఎనీవే, సిబిఐ కేసులో అతి తొందరగా ఆయన్ని జైల్లో వేస్తే ఆయనకి ప్రాణాలకి రక్షణ ఉంటుంది. ఆ నింద ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద, కూటమి మీద పడకుండా ఉంటుందని మనందరి ఉద్దేశం. అంతేనా సార్? రైట్, కాల్ కట్ అయింది. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఆయన అసెంబ్లీకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు అనుకోవాలి? 11 మంది ఎమ్మెల్యేలు అంటే వారిలో కూడా చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి, అస్త్ర సన్యాసం చేశాడా, లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోదామని చెప్పి ఆయన అనుకున్నాడనే ఒక ప్రచారం. దానికి తోడు కడప ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి పార్లమెంట్లో ఏదో చేద్దామని చెప్పేసి ఒక దాని ఏమంటారు ఫీలర్ని ఇంటెన్షనల్గా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బయటకు వదిలేరు. బట్ అది వర్కౌట్ అవ్వదు కాబట్టి దాని నుంచి విత్డ్రా అయిన పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డిలో ఒక నాయకుడిని వైసీపీ నేతలు చూడట్లేదా? అంటే ఒక సమర్థవంతమైన నాయకుడిని. ఈయన నమ్ముకుంటే మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందనో, లేకపోతే ఈ పార్టీ ఉంటుందా లేదా, లేకపోతే కాంగ్రెస్లో కూడా విలీనం చేసేస్తారు, డీకే శివకుమార్తో ఆయన భేటీ అయ్యారు, షర్మిలతో రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఇవన్నీ వార్తలు. దానికి సంబంధించి డీకే శివకుమార్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు, నేను కలవలేదు జగన్మోహన్ రెడ్డితో అని చెప్పి. అంటే అంతలా ప్రభావం చూపించింది మాట. సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలో ఒక నాయకుడు, అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు లేడని అనుకోవాలా? అంటే చాలామంది చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ని స్ఫూర్తిగా తీసుకోండి, ఆయన ఎన్నో ఇబ్బందులు పడి అవమానం